హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లక్ష్మి సింధు, నేను మీ లక్ష్మి. ఈరోజు నేను ఒక ఫన్నీ వీడియో చూపించబోతున్నానండి. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చాక్లెట్స్తో ఐస్ క్రీమ్ తయారు చేయడం చూపిస్తారంట. ఎలా తయారు చేస్తారో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాము. ఈ వీడియో మొత్తం కూడా అంతా ఫన్నీ అన్నమాట. అయితే ఐస్ క్రీమ్ మాత్రం సూపర్గా వచ్చాయి, టేస్ట్ మాత్రం భలేగా ఉంది. చాలా సింపుల్గా చేస్తారనమాట. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు ఉంటే మీరు కూడా వాళ్ళతో ఈ విధంగా చేయించండి. అయితే ఇప్పుడు వీడియో మొత్తం కూడా చూసేయండి. హాయ్ చెప్పండి ఒకసారి. చూడండి, ఈరోజు ఈ స్కూల్ పిల్లలు ఏంటంటే చాక్లెట్స్తో ఐస్ క్రీమ్ చేస్తారంట. ఇదిగోండి, ఈ చాక్లెట్స్ ఉన్నాయి కదా, దీంతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తుంది ఈ పాప. ఈ అమ్మాయి పేరు సౌజన్య. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇంక ఈ అమ్మాయి చూసారా, ఈ అమ్మాయి ఫ్రూటీతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తుందంట. ఫ్రూటీ తీసుకొచ్చింది. హాయ్ చెప్పు ప్రశాంతి. వీళ్ళిద్దరు ఎలా చేస్తారు ఇప్పుడు చూద్దాం. చాక్లెట్స్ ముందు ఇలా తీసేసుకొని దంచుతుంది. ఏం చేస్తున్నావు? చాక్లెట్సా? అంటే పౌడర్లా చేస్తున్నావా? ఏవి చాక్లెట్స్ అని వేస్తారా? ఈ చాక్లెట్స్ని పౌడర్ చేయాలి ఇప్పుడు. సరే చెయ్యి. రెడీయా? రెడీ. ఇది మొత్తం ఇలా దంచేసారా? తర్వాత వాటర్, వాటర్ వేసుకో. ఒక గ్లాస్ వాటర్ వేయాలా? వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? స్టవ్ పైన పెట్టాలా? తీసుకురా. అయితే పోవాలన్నమాట, ఆ నీటిలో అన్నీ కరిగిపోవాలి చాక్లెట్స్ అన్నీ. ఓకే. పంచదార, పంచదార వేసుకుని కరిగించుకోవాలి. పిందా ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్ చేసి, ఆఫ్ చేసి వాటర్ చల్లగావాలా? ప్రశాంతి, ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్? జ్యూస్తో తర్వాత చేద్దురా. దీంతో ఎలా చేస్తారు ఐస్ క్రీము? ఒకసారి కట్ చేసి చూపించు మాకు. స్టాప్ స్టాప్. నెక్స్ట్ చాలు. తాగేస్తావా? ఓకే. మరి ఐస్ క్రీమ్ ఎలా అవుతుంది? వా, అంతేనా? ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? అవునా? ఎన్ని అవర్స్ పెట్టాలి? సిక్స్ ఎయిటా? సిక్స్ అవర్స్ పెట్టాలా? ఓకే. ఇప్పుడు అక్క, ఇప్పుడు నువ్వు? అవునా? ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? ఓకే. ఫ్రిడ్జ్లో టీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి. పెట్టేసే ప్రశాంతి. ఎస్, వెరీ గుడ్, పెట్టేసాం. ఓకే, క్లోజ్ చేయండి. అయిపోద్దండి ఐస్ క్రీమ్. తెల్లవారికి అయిపోద్దా? ఐస్ క్రీమ్ బాగుంటుందా? బాగుంటుందా, నమ్మొచ్చా? తింటాను, బాగుంటుందా? నిద్ర చేసింది అవునా? సరే, 6 గంటల తర్వాత కదా, 6 గంటల తర్వాత చూడాలి ఐస్ క్రీమ్ అయిపోతుంది అనమాట. 6 గంటల తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి చూద్దాము, మనం చేసే ఐస్ క్రీమ్స్ ఎలా వచ్చాయనేది. చిన్నపిల్లలైనా కానీ పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్స్ చేశారండి.
చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూసినట్లయితే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎలా ఉంటే ఒకసారి ట్రై చేయించండి. వీడియో అనేది చాలా ఫన్నీగా వచ్చింది కదా, బాగా నవ్వుకున్నారా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవైతే వీళ్ళు ఒకే ఒక గంటలోని తినేశారనమాట మొత్తం ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా. ఇవి ఫ్రూటీ ఐస్ క్రీమ్స్, మంచి కలర్ఫుల్గా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా గొడవ పడి మరీ తినేశారనమాట, ఒక గంటలో ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా తినేశారు. బాగుందా? ఏ ప్రశాంతి, నీ ఐస్ క్రీమ్ తినేసావా? తినేసావా? సూపరా. అటు వెళ్ళు, నువ్వు చెప్పు బాగుందా లేదా చెప్పు ఒకసారి. బాగున్నాయా? ఓకే, బాయ్ చెప్పండి.